అవినీతి రాజకీయ నాయకుల చిట్టాను బయటకు తీసుకురాబోతున్నామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భూమి రికార్డులకు సంబంధించి ఆ శాఖ తన దగ్గరే ఉందని, రాబోయే రోజుల్లో ఎవరు పేరు కొడితే వారికున్న భూమి చూపిస్తుంది అన్నారు. మచ్చలేని జీవితం, మంచి ఆలోచన ప్రవర్తనతో అందరూ గర్వపడే విధంగా తన ప్రవర్తన ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వస్థలానికి విచ్చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ కు తెనాలి నియోజకవర్గంలో నిన్న ఘన స్వాగతం లభించింది. తెనాలి మండలం అంగళకుదురు గ్రామ సెంటర్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో చంద్రశేఖర్ కు స్వాగతం పలికారు. పట్టణంలోని పలుచోట్ల ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన గెలుపునకు సహకరించిన పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులకు, వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం పెట్టి సీటు ఇవ్వడమే కాక మంత్రి పదవికి అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి రుణపడి ఉంటామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్.